ఈ రాజకీయ ఉద్దండుడి శకం ముగిసినట్లేనా? రాజకీయాల్లో ఆయనదో శకం. కాంగ్రెస్ పార్టీలో నేరుగా ఢిల్లీలోని అధిష్టానం పెద్దలతో సంబంధాలు పెట్టుకుని చక్రం తిప్పిన ఏపీ నాయకుల్లో ఆయన కూడా ఒకరు. ఈ క్రమంలోనే ఆయన తన మనసులోని కోరికలను తీర్చుకున్నారు, పదవులు తెచ్చుకున్నారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు రాజకీయాల్లో కనిపించడం మానేశారు. ఆయనే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు. రాజకీయ ప్రత్యర్థులంటే కేవలం ఎన్నికల వరకే పరిమితమనే సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటించిన నాయకులుగా ఈయన పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్లో ప్రారంభించిన ప్రస్థానాన్ని ఆయన కొనసాగించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఆయన పార్టీ మారలేదు. నరనరాన కాంగ్రెస్ను నింపుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయన కృష్ణా జిల్లా కైకలూరు నుంచి వరుస విజయాలు సాధించారు. ఆ తర్వాత ఆయన సొంత జిల్లాలోని రద్దయిన అత్తిలి నుంచి ఎన్టీఆర్ గాలిని తట్టుకుని మరీ 1994లో గెలిచారు. ఆ తర్వాత నర్సాపురం ఎంపీగాను విజయం సాధించారు. అదే సమయంలో రాజకీయంగా ఆయనకు ప్రత్యర్థులే తప్ప శత్రువులు లేకపోవడం అత్యంత గమనించాల్సిన విషయం. నర్సాపురం నుంచి ఒకనొక సందర్భంలో కనుమూరి ఓడిన నేపథ్యంలో ఆయనపై గెలిచిన బీజేపీ ఎంపీ సినీ నటుడు కృష్ణంరాజుతో ఆయన కలివిడిగానే ఉన్నారు. ఇద్దరూ కలిసే ఒకే కారులో ప్రయాణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది అప్పట్లో చాలా చిత్రంగా చెప్పుకునేవారు. రాజకీయ ప్రత్యర్థులు అంటే కేవలం ఎన్నికల వరకే అని నమ్మిన ఆచరించిన కనుమూరి బాపిరాజు పరమ పవిత్రమైన టిటిడి చైర్మన్ పదవిని ఏరి కోరి 2 సార్లు నిర్వహించుకున్నారు. ఈ విషయంలో రాష్ట్ర నేతలతో సంబంధం లేకుండా నేరుగా ఆయన కేంద్రంలోనే కాంగ్రెస్ పెద్దలను ఒప్పించారని అంటారు. రాష్ట్ర నాయకత్వంతోనూ కలివిడిగా ఉంటూ అందరినీ కలుపుకొని పోతూ తనదైన శైలిలో రాజకీయాలు చేసిన కనుమూరి 2009లో ఎంపీగా విజయం సాధించారు. ప్రజారాజ్యం ఎంట్రీతో జరిగిన ముక్కోణపు పోటీలో ఆయన ఘన విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్ మృతితో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోవడంతో కనుమూరి బాపిరాజుకు అధిష్టానం మంచి ప్రయారిటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆయన వరుసగా 2 సార్లు టిటిడి చైర్మన్గా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సొంత బంధువు బీజేపీ నేత గోకరాజు గంగరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచి ఆయన అడ్రస్ లేకుండా పోయారు. పార్టీ పరంగా మధ్యలో ఆయన వైసీపీలకు వెళతారని వార్తలు వచ్చినా అదే కాంగ్రెస్ను అంటిపెట్టుకుని ఉన్నారు. ఇటు నమ్ముకున్న కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో కనుమూరి బాపిరాజు శకం ముగిసిందని అంటున్నారు.